87612 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లలో బాబు ఇచ్చింది కేవలం 15,000 కోట్లేనని నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పలనాడు పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసిన విమర్శలను నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి ఖండించారు. గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 40 నెలల్లో రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా దాదాపు 51 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 25,971 కోట్లు నేరుగా జమ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి దని కొనియాడారు. ఇప్పుడు రైతు భరోసా క్రింద ఏటా సగటున 7,000 కోట్లు ఇస్తున్నామని ఒక్కో రైతు కుటుంబానికి ఇప్పటి వరకు 51,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశామని గర్వంగా చెప్పగలుగుతున్నామన్నారు. అన్నదాతలకు 40 నెలల్లో డైరెక్ట్ గా 85,096 కోట్ల సాయం, వ్యవసాయ ఉత్పత్తులు 44,000 కోట్లు కొనుగోలు ద్వారా సాయాన్ని సీఎం జగన్ అందించారన్నారు. వ్యవసాయ రుణాలు చంద్రబాబు 60 నెలల పాలనలో 3,64,624 కోట్లు ఇస్తే ఇప్పుడు జగనన్న 40 నెలల్లో 5,48,518 కోట్లు నేరుగా జమ చేశారని వివరించారు. ఈ విధంగా మరి పలు అభివృద్ధి ఫస్ట్ గేట్ దగ్గర మనకి ఆర్యుబి కూడా శాంక్షన్ అయింది, ఆ పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ఫస్ట్ గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ప్రణాళిక రచించాం, ఆల్రెడీ త్వరలోనే దాన్ని కూడా ఆచరణలో పెట్టే కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అలానే ఇళ్లు, జగనన్న ఇళ్లు ఈరోజు పెద్ద ఎత్తున నరసరావుపేటలో దాదాపు 1,500 ఇళ్లు సొంతగా కట్టుకున్నారు. 1,580 ఇళ్లు ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పిలిపించి మా ద్వారా, ప్రభుత్వం ద్వారా దాదాపు 3,500 ఇళ్లు కట్టడానికి పనులు ప్రారంభించారు. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, నిన్న మొన్న ప్రారంభించారు, అవి కూడా కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తాం. పేదలందరికీ ఎవరైతే ఇళ్లు కట్టుకోలేమంటున్నారో వాళ్ళందరికీ మా తరఫునే కట్టి ఇవ్వడానికి దాదాపు 3,500 నుంచి 4,000 ఇళ్లు కట్టించడానికి ఈరోజు ప్రారంభించే పనులు. వర్షాలు పడటం వల్ల కొంచెం ఆలస్యమైంది, దాని దగ్గర కూడా 2-3 రోజుల్లో వర్షాలు తగ్గిన తర్వాత వెళ్ళి దాన్ని కూడా పరిశీలన చేద్దాం, ఖచ్చితంగా ఇళ్ళు నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం గురించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈరోజు మరి అన్ని నియోజకవర్గ రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండ ఇంత సంక్షేమ పథకాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఆచరణ ఇంత బ్రహ్మాండంగా పరిపాలించేసి ఈరోజు ఎవరికి భయపడకుండా ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, నీకు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే సింగిల్ గా రా పోటీ చేయి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు అడగండి అని చెప్పి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. నీ హాయంలో ఈ రాష్ట్రం మొత్తం 36,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఒక్క సచివాలయంలోనే 148,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఆరోగ్య శాఖలో 44,000 ఉద్యోగాలు ఇచ్చాం, 44,000 ఉద్యోగాలు అది కూడా ఎక్కడ కూడా మెరిట్ ప్రకారం రాజకీయ ప్రమేయం లేకుండా ఈరోజు ఎవరికి కూడా రికమెండేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం పారదర్శకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అంత మెరిట్ ప్రకారం ఈరోజు ఉద్యోగాలు చేయడం, ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇవాళ వచ్చి ఈ విధంగా వ్యవసాయం మీద మాట్లాడి ఏదో ఆయన పార్టీ ర్యాలీలో వచ్చి అక్కడ దిగినట్టున్నాడు 2-3 చోట్ల చెప్తే మిగిలిన చోట్ల అంతా కూడా రాజకీయ వ్యవహారం అని పెట్టి రైతుల ముందు మొసలి కన్నీళ్లు కాల్చే కార్యక్రమం చేయటం సరైన సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఈరోజు మన నరసరావుపేట డివిజన్లో పల్నాడు జిల్లాలో ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ప్రతి రైతుకు కూడా ఎవరిని కూడా వదలకుండా అందరి రైతుల పేర్లు రాసి నమోదు చేసి హెక్టార్కి 15,000 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.